జగన్ గారి పరిపాలన చాలా చెత్తగా ఉందమ్మా. అన్న వస్తా అన్నాడు, తెస్తా అన్నాడు, తెచ్చాడు మాకు పెద్ద పెద్ద బాధుడు. ఇవాళ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. జగన్ గారు వచ్చినాక ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఇసుక కొరత వల్ల సరైన మార్కెటింగ్ అనేది లేదు. మాకు ఆ ప్రభావం గట్టిగా కనబడుతుంది. పరిపాలన అయితే బాగాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా పోరాడుతున్నారంటే గొప్ప విషయం. చాలా ఎక్సలెంట్గా ఉంది ఆయన పోరాటం ప్రతిపక్షం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేనంతలాగా పరిపాలిస్తున్నాడు, నేనంతలాగే ఉంది. ఎందుకంటే అసభ్యకరంగా మాట్లాడటం కానీ హంగ్యంగా మాట్లాడటం కానీ చాలా తప్పుగా అనిపిస్తుంది నాకైతే. చేసిన సస్పెండ్ చేసిన టీడీపీ వాళ్ళని కాదమ్మా, రైతుల అభిమానాన్ని సస్పెండ్ చేశారు. వాస్తవంగా రైతులను గుర్తించకపోవడం కనపడుతుంది అమ్మా. నేను ఒక మాట చెప్పాలంటే ఎవడబ్బా సొప్పు కాదు, ప్రజా సొమ్ము అది. వీళ్ళకి ఎంతగా తీటగా ఆనందంగా ఉంటే వాళ్ళ సొంత డబ్బుతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి విగ్రహం కానీ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇవాళ మన జిల్లాలో, మన కృష్ణా జిల్లాలో పింగళి వెంకయ్య గారు దేశానికి ఒక ఐకాన్. అలాంటి వ్యక్తిని కనీసం చిన్న విగ్రహం కానీ చిన్న ట్యాక్సీ కానీ పెడతానికి వీళ్ళు గుర్తులేదు. కనీసం స్వతంత్ర పోరాట యోధులు ఎంతో మంది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో ఈ 13 జిల్లాలో ఉన్నారు. బుద్ధి జ్ఞానం లేని శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాటి గురించి మాట్లాడరు. ఇవాళ గొప్ప అంబేద్కర్ అయిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. అలానే అంబేద్కర్ని కూడా అవహేళన చేస్తూ మన బీడబ్ల్యూ గ్రౌండ్లో విగ్రహం పెడతా ఉన్నారు. ఈ విగ్రహాలు పెడుతుంది ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వాస్తవంగా ప్రజలు మనకు వచ్చేది కాదు, ఆ నాయకులను గుర్తుంచుకునేది అయితే కాదు. వాస్తవంగా అంబేద్కర్ విగ్రహం పెడతా ఉన్నారు మొన్న. దాదాపు ఎస్సీలు 80% మంది ఎస్సీలు ఆధారపడుతున్న రైతు బజార్ని తొలగిస్తా ఉన్నారు. ఖరీదైన కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్న ఏరియాల్లో సామాన్యుడికి అవకాశం ఉన్న రైతు బజారు సామాన్య రైతులు కానీ సామాన్య వ్యాపారవేత్తలు కానీ బతుకుతున్నారు, దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇవాళ పంట విపరీతమైన పంట వచ్చినా కానీ మనకి కనీసం కూరగాయలు 60-70 రూపాయలు రేటు తగ్గట్ల. కారణం ఏంటంటే అటువంటి రైతు బజార్లు తీసేయడం వల్ల జరుగుతుంది. వీళ్ళకి పరిపాలన అనుభవం లేదు, సామాన్యుని పట్టుకొడుతున్నారు. ఈ విగ్రహాలు పెడుతున్నారు దేనికోసం? విగ్రహాలు పెడుతుంటే వాళ్ళ గొప్ప కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ భజన కోసం. ఉపయోగం అయితే లేదు. రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతానికి వీళ్ళ బాబుగారి సొమ్మేం లేదు. ఇక్కడ ఇది ప్రజల సొమ్ము, ఇది వాళ్ళ బాబుగారి సొమ్మేం లేదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడితే ఏదైనా కానీ ఉపయోగపడింది. అంతేకాని ప్రజల సొమ్ము వీళ్ళ పెత్తనాలు చేసుకోవడానికి, వీళ్ళ మెప్పు పొందుకోవడానికి, లేకపోతే వీళ్ళ గొప్ప చెప్పుకోవడానికి వాడుతుంది అని తప్పదు. రాజ్యాంగ విరుద్ధం అది. వాస్తవంగా నాకు తెలిసి అయితే అంబేద్కర్ గారి విగ్రహం కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ ఇటువంటి విధానాలతో పెడతాం కరెక్ట్ కాదు. మీకు అంతగా అంబేద్కర్ మీద చిత్తశుద్ధం ప్రేమ ఉంటే ఏదైనా ఊరు బయట చక్కటి ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని ఆయనకు సంబంధించిన సంస్కృతి నిర్మిస్తే ఎంతో బాగుంటుంది రాజధాని పరిసర ప్రాంతంలో. కానీ ఖరీదైన భూముల్లో పేదవాళ్ళు పట్టకూడుతూ పెడతాం అనేది కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాం అనేది చాలా తప్పది. ఈయన చెప్పాడు చంద్రబాబు నాయుడు భజన చేయించుకున్నాడని. ఈయన భజన కాదు, భజన అమ్మ మోడీ చేయించుకున్నాడు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఇంత పచ్చిగా మాట్లాడుతుంది అనేదంటే ఆయనకు అర్థం కావట్లా. ప్రజల సొమ్ము రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రకారం నీకు రాజ్యాధికారం వచ్చింది. నువ్వు రాజ్యాంగాన్ని లోపడి నువ్వు పరిపాలన చేయాలి. కానీ నీ ఇష్టారాజ్యాంగాన్ని పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. అంతే కదమ్మా, పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. ఆ విధమైతే కరెక్ట్ కాదు. విగ్రహాలు పెడతాం తప్పది, ప్రజా సొమ్ముతో పెడతాం ఇంకా తప్పది. మీకు చేతనైతే స్థలాలు కొనుక్కొని మీ సొంత డబ్బులతో మీరు కట్టించండి. పోనీ పోలవరం ప్రాజెక్టు అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కడుతుంది కాదు, లేకపోతే వాళ్ళ నాయకులు చందాలు వేసుకుని కట్టిన ప్రాజెక్టు కాదు, ప్రజల సొమ్ము అది. ఇది గుర్తుంచుకుంటే చాలు. స్వతంత్ర పోరాట యోధులు ఎవరైతే మనకు స్వతంత్రం ప్రసాదించారో అలాంటి మహానుభావులు పింగళి వెంకయ్య గారు కానీ, లేకపోతే ఇంకా అనేకలు అల్లూరి సీతారామరాజు కానీ, ఇంకా అనేకులు ఉన్నారు. వీటి నాయకుల్ని మనం మన రాష్ట్రంలో ఉండి కూడా మనం కనీసం చిన్న స్పందనం తీసుకోలేని పరిస్థితి, చిన్న అవార్డులు వాళ్ళ పేరును మనం ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గొప్ప నేతల్ని స్పందించుకుంటూ అలాంటి ప్రాజెక్టులకి పథకాల పేర్లు కూడా స్వతంత్ర పోరాట యోధుల పేర్లు మాత్రమే పెట్టాలి. ఈ పరికిమాల రాజకీయ నాయకుల పేర్లు పెట్టకూడదు. ఒక ఆటోవాడిగా నా మాట కాదు, ప్రజలుగా మాట చెబుతున్నా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఒపీనియన్, నెక్స్ట్ జనరేషన్కి అలాంటి యోధుల గురించి చెప్పాలి. కానీ ఈ రాజకీయ నాయకులు రాజ్యాధికారంతో వచ్చిన రాజకీయ నాయకుల గురించి చెప్పకపోయిన నష్టం లేదు. ఆ రాజ్యాధికారం రావడం కారణమైన నాయకుల గురించి నెక్స్ట్ జనరేషన్ తెలియాలంటే అలాంటి యోధుల పేర్లు ప్రతి పథకానికి పెట్టాలి. ఏ పింగళి వెంకయ్య గారు ఏం చేశారు? ఆయన పేరు పెట్టకపోవడానికి, ఆయన విగ్రహం పెట్టకపోవడానికి, ఏ ఆయన కనపడలేదు వీళ్ళకి. ఈ అల్లూరి సీతారామరాజు ఏం చేశాడు? వాళ్ళ పేర్లు పెడతానికి వీళ్ళ చేత కాదా? పెట్టలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుసారం ఉంటే, నిజంగా చెప్తున్నాగా సిగ్గుసారం ఉంటే, ఆమె కేసులు పెడతారని బహుశా పెడితే పెట్టుకోండి. సిగ్గుసారం ఉంటే మీరు చూడండి, వీళ్ళ పేర్లు పెట్టిన ముందు మీ పేరు మేము ఆటోమేటిక్గా మీకు ఖ్యాతి పెరిగింది.
మీరు ఈ భజన మీరు అలవాటు పడమాకండి వీళ్ళని మీరైనా గుర్తించుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।